ఎడే ఫోను. నేనెవరో నీకు అనవసరం అని ఒక్కసారి చెప్పాను, అర్థం కాలేదా? ఏం మాట్లాడాలి? నీకు నిజం చెప్పాలి. ఏమిటా నిజం? నీకు అమరికి సంబంధించిన నిజం. రే, ఎవడా నువ్వు? నేనెవరో తెలుసుకోవాలంటే గాజువాక దాటాక బత్తినపల్లి కొండల దగ్గరికి రా, అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు రాకపోతే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాల్సి వస్తుంది. అది నీకు చాలా డేంజర్, ఆలోచించుకో. నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచింది నువ్వేనా? నేనే. ఎవరు నువ్వు? నేనెవరో తెలుసుకుని ప్రయోజనం లేదు. ఎందుకు రమ్మన్నా? నీతో ఓ నిజం మాట్లాడడానికి. నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీతో నేను మాట్లాడాలి కాబట్టి, నీకు సంబంధించిన విషయమే కాబట్టి. ఏమిటా నిజం? నీకు తెలుసు, అందుకే నేనెవరో నీకు తెలియకపోయినా రమ్మని పిలవగానే పనులన్నీ మానుకొని మరీ వచ్చావు. ఆమెను ఎందుకు చంపావు? చెప్పు, ఆమెను ఎందుకు చంపావు? నేను చంపడం ఏంటి? అసలు నేను ఎవరనుకుంటున్నావు? అమరెవరో నాకు తెలీదు. తెలీదంటే వదిలేస్తాననుకోకు. అమరెవరో నాకు తెలియదంటానుగా. అమ్మని ఎందుకు చంపావు? అమరెవరో నాకు తెలియదని చెప్పానుగా. నీ కంపెనీలో పనిచేస్తున్న అమర్ గురించి నీకు తెలీదా? నీ కూతురు స్వాతిని ప్రేమించిన అమర్ గురించి నీకు తెలీదా? నువ్వు చంపిన అమర్ గురించి నీకు తెలీదా? నిన్ను జనం మధ్య నిలబెట్టి అమ్మని చంపించింది నువ్వేనని సాక్ష్యాధారాలతో నిరూపించి అందరి చేత చీకొట్టిస్తే తప్ప నిజం చెప్పవా? చెప్పు, అమ్మని ఎందుకు చంపావు? అమ్మని చంపాలనుకోలేదు, నా ప్రెస్టేజ్ కాపాడుకోవడానికి చంపాను. అమర్ నా కంపెనీలో 20,000 రూపాయలకు పనిచేసే ఓ చిన్న ఉద్యోగి. వాడికిచ్చే జీతం నా కారు పెట్రోల్ బిల్లు కంటే కూడా తక్కువే. అలాంటి ఓ మిడిల్ క్లాస్ వాడు నాలాంటి కోట్లకు పడగలెత్తిన ఇండస్ట్రియలిస్ట్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేనే కాదు ఏ తండ్రైనా ఒప్పుకోడు. ఏ స్టేటస్ లేని ఓ అనామకుడు నా ఆస్తికి వారసుడు కావడం ఇష్టం లేక నేనే చంపించేశాను. ఆశపడ్డంలో తప్పులేదు, కానీ ఏ అర్హత లేకుండా తన తాహతేంటో తెలుసుకోకుండా నాలాంటి వాడి కూతుర్ని ప్రేమించడం తప్పు. అమరకున్న అర్హతల గురించి మాట్లాడడానికి నువ్వు సరిపో. అమర కంటే మంచివాడిని నీ కూతురుకు అల్లుడిగా తీసుకురాగలవా నువ్వు? వాడి మంచితనం నా ప్రెస్టేజ్ని కాపాడలేదు, వాడి ప్రేమ సొసైటీలో నాకున్న స్టేటస్ని పెంచలేదు, అందుకే చంపించాను. చూడు, అమర్ గుణం ముందు నీ దగ్గరున్న 1,00,000 రూపాయలు, నీ ప్రెస్టేజ్, నీ స్టేటస్ ఏవి వాడి కాలుగోటు కూడా సరిపో. స్టేటస్ పెంచుకోవడం అంటే అమర్ లాంటి మంచివాడిని చంపడం కాదు. నీ ప్రెస్టేజీ కోసం ఓ అమాయకుడిని అన్యాయంగా చంపేశావు,
నీ ప్రెస్టేజ్, నీ స్టేటస్. చనిపోయిన మనని తిరిగి బతికించగలవా? బతికించలేవు. బతికించలేనప్పుడు ఎందుకు చంపావు వాణ్ణి? అమర్ మీద ఆధారపడి బతుకుతున్న ఓ కుటుంబాన్ని అన్యాయం చేశావు నువ్వు. అమర్ని చంపిన నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని నువ్వనుకుంటున్నావు? ఏ ప్రెస్టేజ్, ఏ స్టేటస్, ఏ అర్హత కోసమైతే నువ్వు అమ్మని చంపావో అవి నీకు లేకుండా చేస్తాను. ప్రాణం విలువేమిటో నీకు తెలిసేలా చేస్తాను. ప్రాణానికి ప్రాణం బదులు తీర్చుకుంటాను. పోలీసులకు పట్టిస్తావా? జైలుకు పంపిస్తావా? నాకు శిక్ష వేయిస్తావా? ఏం చేస్తావురా? ఏం చేస్తారా నువ్వు? అమర్ని నేనే చంపానన్న నిజం తెలుసుకొని ఆవేశంతో రెచ్చిపోవడం తప్ప నువ్వు నన్నేమీ చేయలేవురా. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. పోలీసులు అరెస్ట్ చేయకముందే బెయిల్ తెచ్చుకోగలవు. ఒక్క ఫోన్ కాల్తో శిక్ష నుండి తప్పించుకోగలవు. నీ దగ్గరున్న డబ్బు కట్టలతో ఎందనైనా చంపగలవు. నీ పవర్ ఏమిటో నాకు తెలుసు. నువ్వు అనుకునేవేవి నేను చేయను. నేను నువ్వనుకున్నంత పిచ్చివాణ్ణి కాదు. నువ్వు చేసిన పాపానికి జైలు ఊచలు లెక్క పెట్టే శిక్ష నీకు సరిపోదు. నువ్వు జీవితాంతం బాధపడేలా చేస్తాను. నువ్వు సంపాదించుకున్న నీ డబ్బు, నీ ప్రెస్టేజ్, నీ స్టేటస్ ఇవేవి నీ బాధను పోగొట్టలేవని తెలుసుకునేలా చేస్తాను. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని నీ గర్వాన్ని, అహంకారాన్ని గొయ్యి తీసి పాతి పెట్టేస్తాను. రేయ్, నేనెవరో నా కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా రెచ్చిపోతున్నావు, చచ్చిపోతావు. నాకు చావంటే భయం లేదు కాబట్టే అమ్మని చంపిన నీలాంటి హంతకుడితో మాట్లాడటానికి ధైర్యంగా వచ్చాను. నువ్వు తలుచుకుంటే నన్ను చంపడం తప్ప ఇంకేమీ చేయలేవు. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. నేనేం చేయగలను నీకు త్వరలోనే తెలుస్తుంది. అనుభవించడానికి రెడీగా ఉండు.